హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే స్పెషల్ వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అలాగే వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా నేను ఇక్కడ హాఫ్ వాటర్ మిలన్ని తీసుకున్నానండి. ఈ హాఫ్లో నుంచి మరొక హాఫ్ కూడా కట్ చేస్తున్నాను. ఒక హాఫ్ వాటర్ మిలన్ జ్యూస్ని చేసుకుందాం, అలాగే మరొక హాఫ్తో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తాను. ఇలా వాటర్ మిలన్ ముక్కల్లో నుంచి ఇలా సీడ్స్ని తీసేసుకుంటూ చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీరు కావాలనుకుంటే అలాగే సీడ్స్తో కూడా జ్యూస్ని పట్టుకోవచ్చండి. నేను సీడ్స్ని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కలని మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ మిక్సీ జార్లోనే స్ట్రైనర్ అనేది ఉందండి, జ్యూస్ అనేది వడగట్టి వచ్చేస్తుంది. మీరు జ్యూస్ పట్టిన తర్వాత కూడా వడగట్టుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పైన మూతను పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇక్కడ మనకి వాటర్ మిలన్ జ్యూస్ అనేది వడగట్టి వచ్చేస్తుంది. చూడండి, ఇలా వాటర్ మిలన్తో వాటర్ మిలన్ జ్యూస్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మిక్సీ జార్లో మన వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఈ జ్యూస్ని తీసేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. జ్యూస్ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా జ్యూస్ మొత్తాన్ని బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకి జ్యూస్ అనేది చక్కగా వడగట్టి వచ్చేసింది కదా. మీరు కావాలనుకుంటే వడగట్టుకోవచ్చు. చూడండి, ఆర్గానిక్గా మన జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో నేను ఎలాంటి షుగర్ అనేది యాడ్ చేయట్లేదు. ఇలా ఒక చిటికెడు సాల్ట్ని వేసుకొని మొత్తం అంతా కరిగేలాగా కలిపేసుకోండి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మన వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ని ఇలా ఒక గ్లాసులోకి వేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా మనం మిక్సీ పట్టి పెట్టిన వాటర్ మిలన్ జ్యూస్ని గ్లాసులోకి వేసేసుకోండి. చూసారు కదా, టేస్టీ టేస్టీ సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. సేమ్ ప్రాసెస్తో వాటర్ మిలన్ జ్యూస్ని చేసేసుకున్న తర్వాత ఇలా మౌల్డ్స్ని తీసుకొని ఈ జ్యూస్ని ఇలా గరిటెతో వేసేసుకోండి. ఇలా మౌల్డ్స్లోకి జ్యూస్ని గరిటెతో నెమ్మదిగా వేసుకోండి. ముందు జ్యూస్ని ఎలా అయితే పట్టానో అలాగే సేమ్ ప్రాసెస్తో జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఐస్ క్రీమ్ని పెట్టేసుకోవడమే. ఇలా జ్యూస్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత దీనిపైన ఇలా క్యాప్స్ పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా పెట్టేసుకున్న ఐస్ క్రీమ్స్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 5 గంటల పాటు అలాగే ఉంచాలి. ఐదు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, మనకి ఐస్ క్రీమ్స్ అనేది రెడీ అయిపోయింది. ఇలా వాటర్ ఒక బౌల్లోకి వాటర్ని తీసేసుకొని ఇలా మౌల్డ్స్ని అందులో పెడితే మనకి చాలా ఈజీగా ఊడి వస్తుంది. ఒక 1 మినిట్ పాటు వాటర్లో ఉంచితే ఇలా ఈజీగా ఊడి వచ్చేస్తుంది. చూసారు కదా, కూల్ కూల్గా కిడ్స్ స్పెషల్ వాటర్ మిలన్ జ్యూస్తో ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. ఇలాగే మీరు వాటర్ మిలన్తో ఈ సమ్మర్లో జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే.
चूसर कदंडी टुडे स्पेशल वाटर मिलन तो ज्यूस मरियु आइसक्रीम नी एला प्रिपेयर चेसुकोवालो ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్